ఈరోజు మనం సగటు మధ్యగతం బహుళకం మరియు వ్యాప్తి యొక్క ఉదాహరణలను చూస్తాం ఉదాహరణ ఒకటి పాఠ్యపుస్తకాల విలువలు కింద ఇవ్వబడ్డాయి ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు లేదా మీన్ మధ్యగతం లేదా మీడియన్ బహుళకం లేదా మోడ్ మరియు వ్యాప్తి రేంజ్లను కనుగొనండి మనకి తెలుసు సగటు ఈజ్ ఈక్వల్ టు పరిశీలనాంశాలన్నిటి లేదా అబ్జర్వేషన్స్ మొత్తం బై పరిశీలనాంశాల సంఖ్య కాబట్టి ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు యాభై మూడు ఒకవేళ మనం అత్యధిక పరిశీలనాంశం అరవై నుండి అత్యల్ప పరిశీలనాంశం నలభై ఆరును తీసివేస్తే వచ్చిన ఫలితం పద్నాలుగును ఇచ్చిన పరిశీలనాంశం యొక్క వ్యాప్తి లేదా పరిధి రేంజ్ అంటాం మధ్యగతంను కనుగొనడానికి మనం దత్తాంశంను ఆరోహణ క్రమంలో అమర్చుతాం మీరు వాటిని అవరోహణ క్రమంలో కూడా అమర్చవచ్చు ఆరోహణ క్రమం పరిశీలనాంశంలో అన్నింట్లోకి మధ్యలో గల సంఖ్య మధ్యగతం అగుతుంది ఇక్కడ పరిశీలనాంశం యాభై నాలుగు మధ్యలో ఉంది అందువల్ల మధ్యగతం మూడవ పరిశీలనాంశం అంటే నాలుగు దత్తాంశంలో తరచుగా పునరావృతమయ్యే దత్తాంశ పరిశీలనాంశంను సమూహం యొక్క బహుళకం అంటారు ఇచ్చిన దత్తాంశంలో ప్రతి పరిశీలన ఒక్కసారే వచ్చాయి కాబట్టి ఈ దత్తాంశంకు బహుళకం లేదని మనం చెప్పగలుగుతాం ఇప్పుడు ఈ విధంగా దత్తాంశంలో ఒకటి కంటే ఎక్కువ బహుళకాలు ఉండవచ్చు ఇదే విధంగా సగటు మరియు మధ్యగతాలు కూడా ఒకటి కంటే ఎక్కువ ఉండవచ్చా స్వయంగా మీరే కనుక్కోండి ఈ విధంగా మనం ఇచ్చిన దత్తాంశంలో సగటు మధ్యగతం బహుళకం మరియు వ్యాప్తులను కనుక్కుంటాం ఉదాహరణ రెండు నాలుగు సంఖ్యల సగటు ఇరవై మరియు మిగిలిన ఐదు సంఖ్యల సగటు ఇరవై ఐదు కాబట్టి అన్ని సంఖ్యల సగటు ఏమవుతుంది మనకి తెలుసు సగటు ఈజ్ ఈక్వల్ టు పరిశీలనాంశాలన్నిటి మొత్తం డివైడెడ్ బై పరిశీలనాంశాల సంఖ్య మనం ఇలా కూడా చెప్పొచ్చు సగటు ఇంటూ పరిశీలనాంశాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు పరిశీలనాంశాలన్నిటి మొత్తం అని నాలుగు పరిశీలనాంశాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఇంటూ నాలుగు ఇజ్ ఈక్వల్ టు ఎనభై మరియు ఐదు పరిశీలనాంశాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఐదు ఇంటూ ఐదు ఇజ్ ఈక్వల్ టు నూట ఇరవై ఐదు ఈ విధంగా అన్ని పరిశీలనాంశాల మొత్తం ఎనభై ప్లస్ నూట ఇరవై ఐదు ఇజ్ ఈక్వల్ టు రెండు వందల ఐదు అవుతుంది మరియు సగటు రెండు వందల ఐదు బై తొమ్మిది ఈజ్ ఈక్వల్ టు ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు కాబట్టి అన్ని సంఖ్యల సగటు ఇరవై రెండు పాయింట్ ఏడు ఏడు ఉదాహరణ మూడు ఇచ్చిన దత్తాంశం యొక్క బహుళుకాన్ని కనుగొనండి ఇక్కడ ఇచ్చిన దత్తాంశ పరిశీలనాంశాల సంఖ్య అధికంగా ఉంది అందువల్ల బహుళుకాన్ని కనుగొనడానికి మనం గణన చిహ్నాల్ని ఉపయోగిస్తాం దీనికోసం మనం ఒక పట్టికం నిర్మిస్తాం దీనిలో మనం మొదట నిలువ వరుస కాలంలో దత్తాంశ పరిశీలనాంశాలు రెండవ నిలువ వరుసలో గణన చిహ్నాలను మరియు మూడు నిలువ వరుసలో పరిశీలనాంశాల సంఖ్యను ఉంచుతాం మనం ఇప్పుడు ఎడమ నుంచి కుడికి గణన చిహ్నాలు లేదా ట్యారీమార్క్స్ని గీస్తాం మీరిప్పుడు వీడియో నాపి దీన్ని పరిశీలించండి ఇప్పుడు పట్టికని చూడటం ద్వారా ఏడు మరియు నాలుగు పరిశీలనాంశాలు రెండూ ఎక్కువగా తొమ్మిది సార్లు సమానంగా వచ్చాయని మనం సులభంగా చెప్పగలుగుతాం అందువల్ల మనం ఏడు మరియు నాలుగు ఈ ఈరోజున మనం సగటు మధ్యగతం బహుళకం మరియు వ్యాప్తుల ఉదాహరణలను చూసాం తరువాత వీడియోలో మనం సగటు మధ్యగతం మరియు వ్యాప్తులకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు కొన్ని తప్పులను చూస్తాం